హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండుగ స్పెషల్గా మీకు రెండు రకాల చక్రాల రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ చక్రాలు కరకరలాడుతూ గుల్లగా చాలా టేస్టీగా వస్తాయి. మరి ఇప్పుడు కావలసిన పదార్థాలు తయారీ విధానాన్ని చూసేయండి. ముందుగా చక్రాలు చేయడానికి ఒక బౌల్లోకి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి మీకు కొలతలు చూపిస్తున్నాను. ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు మీకు అందుబాటులో ఉండే ఏ రైస్ అయినా మీరు వాడుకోవచ్చు. నాలుగు గ్లాసుల బియ్యం వేసిన తర్వాత అదే గ్లాస్ తోటి అర గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు మిగతా అర గ్లాసు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఈ రైస్లో కలిపేసి మనం మరపట్టించుకోవాలి. వీటిని మనం ఇంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అంత మెత్తగా రాదండి పిండి, కాబట్టి మరపట్టించుకోండి, పిండి బాగా మెత్తగా వస్తుంది. నేను మీకు ఈజీగా ఉండటం కోసం నేను ఇక్కడ గ్లాస్తో చూపించాను. ఒకవేళ మీరు కేజీ లెక్క చేసుకోవాలి అంటే కేజీ బియ్యానికి 100 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల సగ్గు బియ్యం వేయండి, కరెక్ట్గా సరిపోతుంది. అలా మరపట్టించిన పిండిని నేను ఇక్కడ 3 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ వాము వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో మరుగుతున్న ఆయిల్ని 2 స్పూన్ల వరకు వేయండి. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇలా స్పూన్తో కలిపిన తర్వాత మళ్ళీ చేతితో బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిని ఇలా ప్రెస్ చేస్తే ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీనిలో వేడివేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేయాలి. ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ 1 స్పూన్తో కలుపుకోండి. ఇలా పిండిని వేడి నీళ్ళతో కలుపుకోవడం వల్ల చక్రాలు చాలా గుల్లగా వస్తాయి. మొత్తం ఎక్కువ వాటర్ వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోండి. కొంచెం పొడి పొడిగా ఉండేలాగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపిన తర్వాత దీన్ని కొద్దిసేపు ఇలానే వదిలేయండి. ఇంతలో పిండి కొంచెం మగ్గుతుంది. దీన్నే కొన్ని చోట్ల పిండిని ఉక్కబెట్టడం అని కూడా అంటారు. తర్వాత పిండి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అవసరాన్ని బట్టి నార్మల్ వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని చక్రాల గిద్దల్లో ఉంచి మూతని క్లోజ్ చేయాలి. ఇలా పిండి పెట్టిన తర్వాత మిగిలిన పిండి ముద్ద మీద ఇలా ఒక క్లాత్ని పరిచి పక్కన పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా ఒక బటర్ పేపర్ని కానీ పాలిథిన్ కవర్ని కానీ సమానంగా పరచుకోండి. దానిపైన ఇలా మనకు నచ్చిన సైజులో చక్రాలు ఒత్తుకోవాలి. చిన్న సైజులో కావాలన్నా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా కావాలన్నా కూడా మనం ఇలా ఒత్తుకోవాలన్నమాట. ఇంకా చక్రాల గిద్దకి చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి డైరెక్ట్గా ఆయిల్లోనే ఒత్తేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. కానీ ఇవి పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఇలా రెడీ చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా మన కడాయికి సరిపడినన్నింటిని వేసి ఫ్రై చేసుకోవాలి. మంటను మరీ హైలో పెట్టేయకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా వేగుతాయి. ఇలా కదుపుతూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్లో ఇలా బబుల్స్ ఏమీ లేకుండా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలానే మొత్తం చక్రాలన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, మనం వేయిస్తుంటేనే తెలుస్తుంది ఎంత గుల్లగా క్రిస్పీగా వచ్చాయో. ఈ పండుగకి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తాయి. దీనిలో మనం శనగపిండి కూడా యూజ్ చేయలేదు కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. బియ్యం పిండి పుట్నాల పప్పుతోటి టేస్టీగా జంతికలు ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలోకి 1 గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి. అంటే మనం చట్నీలు చేసుకుంటాం కదండి, వేపుడు శనగపప్పు అంటారు. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత ఫైన్ పౌడర్లాగా చేసుకోవాలి, అవసరమైతే జల్లించుకోండి. తర్వాత ఈ పిండిని ఇలా గ్లాస్తో కొలుచుకోవాలి. 1 గ్లాసు పుట్నాల పప్పుకి కరెక్ట్గా 1 గ్లాసు పిండి వచ్చిందండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెడల్పుగా ఉన్న ఇలా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి పుట్నాల పిండిని కూడా వేసేసుకోవాలి. తర్వాత అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యం పిండి వేయాలి. అంటే ఇక్కడ 1:3 రేషియోలో తీసుకున్నాము. అంటే 1 గ్లాసు పుట్నాల పప్పు పిండికి 3 గ్లాసుల బియ్యం పిండి వేయాలి. తర్వాత వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో బాగా కలిపిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల వరకు నువ్వులు, తర్వాత 1 టీ స్పూన్ వాము తీసుకుని ఇలా కొంచెం నలిపి యాడ్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసి మొత్తం వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని బాగా వేడి చేసి యాడ్ చేయాలి. ఆయిల్కి బదులుగా మనం నెయ్యి కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలిపి తర్వాత చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. మనం వేసిన ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టాలన్నమాట. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను వేడి నీళ్ళతో ఈ పిండి తడుపుతున్నాను.
వాటర్ని బాగా మరిగించి ఇలా కొద్ది కొద్దిగా ఈ పిండిలో యాడ్ చేస్తూ కలుపుకోవాలి. వేడినీళ్ళతో ఇలా పిండిని కలపడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి. మొత్తం వాటర్ని ఒకేసారి వేసేయకుండా ఇలా తడి పొడిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇలా పిండి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం ముందు పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పట్టవండి, కొంచెం పడతాయి. ఆల్రెడీ ముందు మనం తడిపిన పిండే కాబట్టి ఎక్కువ పట్టవన్నమాట. ఇలా చేతితో బాగా ఒత్తుతూ కలుపుకోవాలి, అప్పుడే పిండి బాగా కలుస్తుంది. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలాగానే చూసుకోవాలి. తర్వాత జంతికల మౌల్ తీసుకుని ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఈ జంతికల మౌల్లో ఉంచి మూతను క్లోజ్ చేయాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని, మిగిలిన పిండి ఉంటుంది కదా దీనిపైన ఒక తడి క్లాత్ తోటి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ పరిచి దీనిపైన ఇలా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. తర్వాత జంతికల మౌల్తోటి ఇలా మనకి నచ్చిన సైజులో జంతికల్లాగా ఒత్తుకోవాలి. మనకి చిన్న సైజులో కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్ద సైజులో కావాలన్నా పెద్దగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మొత్తం అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని మనకి ప్యాన్కి ఎన్నైతే సరిపోతాయో అన్నింటినీ వేసి ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుతూ ఫ్రై చేయాలి. చూడండి, జంతికలు ఈ విధంగా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నురుగు కూడా తగ్గిపోయింది, అంటే మనకి జంతికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలానే మొత్తం జంతికలు అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా వీటిని చేసి పెట్టచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.